जयशंकर भूपालपल्ली जिला गणपुरम मंडलम गणप समुद्रम पै पंटकु कावाल्सिन नीटिनि भूपालपल्ली एम्मेल्ये गंड्र वेंकटरमणारेड्डी विडुदल चेशारु। दादापु 5000 एकराल सागुकु योग्यंगा उंडे चेरुवु नीटिनि रैतुलंदरू सद्विनियोगं चेसुकोवालनि कोरारु। चेरुवुकु मरम्मतुलु चेयिंचालनि दानिकि कावाल्सिन निधुलनु मंजूरु चेस्तानि हामी इच्चारु। రైతులు పంటలను ముందుగా వేసుకోవాలని ముందుగా పంటలు వేయడం ద్వారా వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అన్నారు। సరైన విత్తనాలను ఎంపిక చేసుకుని మంచి పంట పండించాలని అన్నారు। గంగమ్మ తల్లికి జై తెలంగాణ। ఈ ప్రాంతానికే ఒక తల్లమానికంగా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ జనసముద్రం చెరువు కింద రైతులకు నీరు విడుదల చేయడం జరిగింది। ఇది కొంత యాసంగి రైతులు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొంతమంది రైతులు లాట్ చేసుకోకుండా దీన్ని నీరు విడుదల చేయలేదు। అదేవిధంగా దీని కాలువలు కూడా రిపేర్ చేయాలని అనుకున్నాం। కొంత సాంకేతిక కారణాలు కావచ్చు, కొంత దీన్ని ఇన్ టైంలో గవర్నమెంట్కు రిపేర్ చేయడంలో కొంత జాప్యం చేయడం వల్ల చేసుకోలేకపోయినా, దీన్ని ఇమీడియట్గా ఇప్పుడు కాలువలు చివరాయి గట్టు వరకు పోవాలంటే ఒక 32 లక్షల రూపాయలతోటి ఒక ఇమీడియట్గా వాటర్ ఫిట్టింగ్లో ఆ చివరి ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని తొందరగా రిపేర్ చేయాలని దానికి కావాల్సినటువంటి అనుమతులు కూడా ఇస్తున్నాం। నీళ్లు పూర్తి స్థాయిలో పోవడానికి దాన్ని ఇక్కడ ఉండే స్థానిక రైతులను ప్రజాప్రతినిధులను కలిసి పూర్తి చేయమని కోరుతున్నాం। దీన్ని పూర్తిగా అధునీకరించడం కొరకు గతంలో ఒక 30 కోట్లతో ప్రతిపాదన పంపించడం జరిగింది, కానీ గవర్నమెంట్ దీన్ని రామప్పటి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా దీన్ని ఎప్పటికి కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తామని చెప్పి దానికి కావాల్సినటువంటి గతంలో అసంతృప్తి ఉండేటువంటి దాన్ని ఇంకొక 20 కోట్లు మంజూరు చేసి డైరెక్ట్గా రామప్ప నుంచి గన్పూర్ వరకు ఎలాంటి చెరువు లేకుండా డైరెక్ట్ చెరువు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం। దానివల్ల ఈ చెరువులో ఎప్పటికీ ఫుల్ వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది, కాబట్టి దాని వాటర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొంత పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది। ఏదేమైనా దీన్ని ఇంకా దీని ద్వారా ఇంకా గ్యాప్ ఆయకట్ట కూడా ఒక ప్రతిపాదనలు కూడా పంపించడం మధ్యకాలంలో మీకు తెలుసు కొంత కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కొంత కరోనా రావడం ఫైనాన్షియల్ బర్డన్ తోటి కొద్దిగా జాప్యం జరిగిన రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క ఘన సముద్రాన్ని ఫుల్ మోడర్నైజేషన్ చేయించి ఈ దీని ద్వారా ఇంకా గ్యాప్ ఆయకట్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గణపురం వెంకటాపురం భూపాలపల్లి మండలాలకు కూడా నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది। ఏది ఏమైనా ఈరోజు మొదటి పంటకు నీళ్లు విడుదల చేసుకోవడం కార్యక్రమం పూర్తి చేసుకున్నాం। ఇక్కడ వచ్చినటువంటి రైతులకు మా ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ